షూటింగ్లకు కాస్త గ్యాప్ దొరికితే చాలు మన టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో టూర్లకు చెక్కేస్తూ ఉంటాడు. ఇటీవలే లాక్డౌన్ సమయంలో ఇంట్లోనే ఉన్న ఎన్టీఆర్ కేంద్రం అనుమతుల తర్వాత కొంచెం మామూలు పరిస్థితులు వచ్చాక తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్ ట్రిప్ వెళ్ళొచ్చాడు. జక్కనను పర్మిషన్ అడిగి మరీ ఓ వారం రోజుల పాటు దుబాయ్లో ఎంజాయ్ చేశాడు మన యంగ్ టైగర్ ఎన్టీఆర్. అయితే ఇప్పుడు ట్రిపుల్ ఆర్ షూటింగ్లో పాల్గొంటున్న జూనియర్ ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో కలిసి మళ్ళీ దుబాయ్ ట్రిప్ని ప్లాన్ చేశాడట తారక్. తన ఫ్యామిలీతో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ని దుబాయ్లోనే జరుపుకోనున్నాడట యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ మేరకు తాజాగా ఫిలిం నగర్ వర్గం నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెళ్ళబోతున్నట్లుగా సమాచారం వినిపిస్తోంది. ఈరోజు ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెళ్తున్న ఎన్టీఆర్ అక్కడే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుని మళ్ళీ జనవరి 3వ తారీఖున హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అడుగు పెట్టనున్నారట. జనవరి 5 నుంచి మళ్ళీ త్రిబులర్ సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నట్లు తాజాగా ఫిలిం నగర్ నుంచి సమాచారం అందుతోంది. ఇక ఇప్పటికే న్యూ ఇయర్ ప్లాన్స్లో అందరూ టాలీవుడ్ సెలబ్రిటీలు తమ వెకేషన్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఫ్యామిలీతో కలిసి దుబాయ్ ట్రిప్కు వెళ్ళి అక్కడ తన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ని 2020కి ముగింపు చెప్పి 2021కి స్వాగతం పలకనున్నారు. ప్రస్తుతం ఈ వార్త ఫిలిం నగర్ వర్గాల నుంచి జోరుగా ప్రచారమవుతుందని చెప్పాలి.